హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఐస్ క్రీమ్ చూపిస్తున్నాను. ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, తిరుపతిలో మేము ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేసుకున్నప్పుడు వీడియో తీశాను, చాలా బాగా అనిపించింది. ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అండి, మన ముందే తయారు చేశారు. సో బ్లూబెర్రీ ఐస్ క్రీమ్, ఇంకొకటి చాక్లెట్ ఐస్ క్రీమ్ అంట, చాక్లెట్ కోన్ చిప్స్ ఐస్ క్రీమ్ అంట. సో చాలా బాగుందండి. సో ఆర్గానిక్ ఐస్ క్రీము చాలా బాగుంది, మా ముందే తయారు చేశారు. ఆ వీడియో తీశాను, బాగుంటుంది కదా అని. టేస్ట్ కూడా చాలా బాగుంది, కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. కానీ తిరుపతి కదా, ఇంకా పైనుంచి అవన్నీ ఎక్కువ అవుతుంది కదా అని నేను కూడా గమ్గైపోయాను. కానీ ప్రైస్ అయితే టూ మచ్ అనిపించిందండి. ఒక ఐస్ క్రీమ్ ఏమో బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ 180 రూపీస్, ఇంకా చాక్లెట్ కోన్ ఐస్ క్రీమ్ 150 రూపీస్ అంటండి. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, క్వాంటిటీ తక్కువ అనిపించింది కూడా. వాళ్ళు చూపించిన దానికంటే కూడా ఇంకోటి ఏదో కోన్ లాగా ఏదో స్టిక్కీస్ ఐస్ క్రీమ్ లాగా ఏదో వస్తాయి, అవి కూడా ఇవ్వలేదు. అడిగితే పైకి అలో లేదని చెప్పారు. కానీ టేస్ట్ అయితే బాగున్నాయి, క్వాంటిటీ తక్కువ ఉంది, ప్రైస్ ఎక్కువ అనిపించింది. మీరేమంటారు ఈ ప్రైస్కి ఒకసారి కామెంట్ చేయండి. ఇంతేనా, రీజనబుల్ అని అంటారా కాదో కామెంట్ చేయండి. అయినా ఈ వర్షంలో ఐస్ క్రీమ్ తినే అలవాటు ఎంతమందికి ఉందో అది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదేమో టాప్ నేమ్ వచ్చి ఐస్ బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అండి, తిరుమలలో. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి వెళ్తే టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే బాగుంది. సాంగ్ నచ్చితే లైక్ చేయండి, ఒకవేళ నచ్చు